అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. వీళ్ళంతా కూడా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఆ మహానాడు డ్రామాకు ముందు వాళ్ళు చేసిన ప్రకటన ఏమిటో తెలుసా? తమ పార్టీ అట, తమ పార్టీ ఆకర్షణీయమైన అంటే అట్రాక్టివ్ మేనిఫెస్టోను ముందే వాళ్ళంతా ముందే ప్రకటించారు. నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యం అనిపించింది. మేనిఫెస్టోను ఒక ఆకర్షణీయమైన మేనిఫెస్టో కింద సంబోధించి ప్రకటించడం. ఈ మాట వింటే నాకు నిజంగా కొన్ని కొన్ని పాత్రలు, కొన్ని కొన్ని కథలు కూడా గుర్తుకొస్తాయి. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, పసిపిల్లవాడైన కృష్ణుడిని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెబుతున్నట్టుగా అందమైన మేనిఫెస్టో మాదిరిగానే మోసపూరిత స్త్రీ వేషంలో రావటం గుర్తుకొచ్చింది. అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరికి వచ్చిన మారీచుడు కూడా గుర్తుకొచ్చాడు. సీతమ్మను ఎత్తుకుపోవడానికి వేషం మార్చుకొని, గెటప్ మార్చుకొని భవతి భిక్షాందేహి అని వచ్చిన రావణుడు కూడా గుర్తుకు వచ్చాడు. ఈ ముగ్గురు ఆత్మలు కలిసి, ఈ మూడు క్యారెక్టర్లు కలిపి మన ఏపీలో ఒక మనిషిగా జన్మించాడు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఏమిటి అనంటే, మేనిఫెస్టో పేరిట ప్రతి ఎన్నికకు ఒక వేషం వేస్తాడు, వాగ్దానానికి ఒక మోసం చేస్తాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏమిటి అనంటే, ఈయన సత్యం పలకడు, ధర్మానికి కట్టుబడడు, మాట మీద నిలబడడు, విలువలు విశ్వసనీయత అసలే లేవు. ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు క్యారెక్టర్. తమ పార్టీ అధ్యక్షుడు, పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుడైనా సరే